హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుల్తాన్. ఈరోజు మీకు ముత్యాల గ్రేడింగ్ గురించి తెలుసుకుందాం. మనకు డైమండ్లో గ్రేడింగ్ ఉన్నట్టు ముత్యాల్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. ఈ గ్రేడింగ్ దేన్ని ఆధారంగా చేస్తారంటే, ముత్యాల యొక్క ఉపరితల మెరుపు ఫస్ట్ పాయింట్గా తీసుకుంటారు. సెకండ్ పాయింట్గా ఉపరితలం స్మూత్గా ఉందా లేకపోతే ఉపరితలం గరుగ్గా ఉందా, రెండో పాయింట్గా తీసుకుంటారు. మూడో పాయింట్, కల్చర్ ముత్యాలు ఉంటే దాని లోపల ఎన్ని పొరలు ఉన్నాయి అన్న పాయింట్ని కన్సిడర్గా చేస్తారు. నాలుగో పాయింట్గా ముత్యం రౌండ్గా ఉంటే దానికి వాల్యూ ఎక్కువ. ఐదో పాయింట్, మనకు మాల ఉన్నట్టయితే మాలలో పైనుంచి కింద వరకు ఒకే సైజు కలిగిన స్ట్రింగ్ ఉండాలి, లేక గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండాలి. అంతే తప్ప పైన ఒక సైజు, మధ్యలో ఇంకో సైజు, చివరి ఇంకో సైజు ఉంటే అలాంటి మాలకి టాప్ గ్రేడ్ రాదు. రెండోది, మాలలో ఉండే ముత్యాలకి రంగు కూడా ఒకే రకంగా ఉండాలి. అంతే తప్ప పైన ఉన్న ముత్యం ఒక రంగులోనూ, కింద ఉన్న ముత్యం ఇంకొక రంగులో ఉంటే దానికి కూడా టాప్ గ్రేడ్ రాదు. ఈ అంశాలని పరిగణనగా తీసుకొని ప్రపంచం మొత్తంలో ముత్యాలని గ్రేడ్ చేస్తారు. ఈ గ్రేడింగ్లో అత్యున్నతమైన ముత్యాలని AAA అన్న సంకేతంతో తెలియపరుస్తారు. తర్వాత ఉన్నదాన్ని AA+ అన్న సంకేతంతోనూ, ఆ తర్వాత గ్రేడింగ్ని AA గాను, ఆ తర్వాత గ్రేడింగ్ని A+ గాను, ఆ తర్వాత చివరిలో ఉన్న గ్రేడింగ్ని A గ్రేడ్గాను వివరిస్తారు. ఈ విధంగా మనకు ప్రపంచంలో ఎక్కడైనా ముత్యాల హారాలు కొన్నా చేసిన ఈ విధమైన సర్టిఫికెట్ గ్రేడింగ్లో తెలియపరుస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిని 4C జెమ్ టెస్టింగ్ ల్యాబ్ మరియు జెమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ వారి తరఫు నుంచి విడుదల చేయడం జరిగినది.